పిల్లల చదువులకైతేనేమి, పిల్లల ఆరోగ్యమైతేనేమి, ఈ రెండింటిని కూడా పూర్తిగా ప్రయారిటీ సెక్టర్ కింద తీసుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది. జనవరి 26వ తారీఖు వచ్చేసరికి అమ్మఒడి అనే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. ఆ అమ్మఒడి అనే ఒక కార్యక్రమంతో నేను ఇవాళ చెప్తా ఉన్నాను, రాష్ట్రంలో ఇవాళ 2011 జనాభా లెక్కల ప్రకారం చదువు రాని వారు ఎంత అనంటే 33% మంది చదువు రాని వారు ఉన్నారు అని చెప్పి ఇవాళ లెక్కలు చెప్తా ఉన్నాయి. ఇదే వేదిక మీద నుంచి నేను మీ అందరికీ నేను హామీ ఇస్తా ఉన్నా, ఇదే మైకు పట్టుకొని 5 సంవత్సరాల తర్వాత జగన్ అనే నేను ఇదే మైకు పట్టుకొని అడుగుతాను, చదువు రాని వారు ఎంతమంది ఉన్నారు అని చెప్పి. అలా అడిగినప్పుడు చదువు రాని వారు 0 అని చెప్పి పిలుపులు రావాలి అని చెప్పి కూడా నేను కోరుతూ కార్యక్రమాలను చేపడతామని చెప్తా ఉన్నాను. అమ్మఒడి కింద తల్లులు కేవలం పిల్లలను బడికి పంపితే చాలు, సంవత్సరానికి 15,000 రూపాయలు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించే కార్యక్రమం చేస్తాం. గ్రామ సెక్రటేరియట్లు, గ్రామ వాలంటీర్లు నేరుగా తల్లుల ఇళ్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళ గడప తట్టి, వాళ్ళ తలుపు తట్టి, వాళ్ళ చేతుల్లో ఈ సొమ్ము పెట్టి వాళ్ళ పిల్లలను బడిబాటకు పంపించి పట్టించే కార్యక్రమం కూడా చేస్తారని చెప్పి కూడా నేను ఈ వేదిక మీద నుంచి గర్వంగా కూడా చెప్తా ఉన్నా. ఈ వ్యవస్థలేకి మార్పు తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తూ ఉన్నాం. రైతన్న బాగుంటేనే, రైతు కూలీలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అన్న సంగతి మనందరికీ కూడా తెలిసిన విషయం. అటువంటి రైతన్నల కోసం అండగా నిలిచేందుకు గ్రామ సెక్రటేరియట్ నెలకొల్పిన, గ్రామ వాలంటీర్ నెలకొల్పిన కొద్ది రోజులకే ఈ 15వ తారీఖు వచ్చేసరికి ప్రతి రైతన్నకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది అని, జగన్ అనే నేను తోడుగా ఉంటాను అని చెప్పి ఈ వేదిక మీద నుంచి నేను చెప్తా ఉన్నాను. ప్రతి రైతన్నకు 12,500 రూపాయలు ప్రతి రైతన్న చేతిలోనూ పెట్టి ఇచ్చిన మాట ప్రకారం అన్నకు, రైతన్నకు అండగా ఉంటామని చెప్పి సవినయంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నా. ఈ గ్రామ సచివాలయాలు, ఈ గ్రామ సెక్రటేరియట్లు, ఈ రెండూ కూడా అవినీతి అన్నది ఎక్కడా కూడా లేకుండా, వివక్ష అన్నది ఎక్కడా కూడా చూపే పరిస్థితి కూడా లేకుండా ప్రతి పథకము తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.